మీడియా సోదరులందరికి నమస్కారం. అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతసేపు చాలాసేపు మీరు వెయిట్ చేశారు. ఇప్పుడే మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో నాతో సుదీర్ఘమైన భేటీ సార్తో వేయడం జరిగినది. దాదాపు చాలా రోజుల తర్వాత 45 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారిని చర్చించాను. తిరుపతిలో జరుగుతున్న పరిస్థితులు, అలాగే అభ్యర్థం పైన మనం ఎలా గెలిపించాలని సార్ చెప్పారు. ఏ కారణంతో ఇక్కడ సీట్ ఇవ్వాలి అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా అందరికి మంచి వెలికి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే నన్ను కూడా రాబోయే 2 నెలల్లో నీ భవిష్యత్తు నేను చూసుకుంటా, నీకు నేను భరోసా ఇస్తా, ఉన్నత స్థాయికి తీసుకెళ్తా. ఇప్పటిలాగే ఎప్పుడు కూడా నువ్వు వైసీపీ నేతల్ని నిద్రపోని రాత్రులు ఎన్నో గడిపించాలని చూసుకోవాలి. రాబోయేది మన ప్రభుత్వమే. చంద్రబాబు గారు అలాగే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, 3 కూటమిలో మన ప్రభుత్వం రాబోతోంది. ఖచ్చితంగా నీ కష్టం 2014 ముందు నుంచి నువ్వు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది. నువ్వు ఎప్పటికీ నా ఇంట్లో మనిషి, నా తమ్ముళ్ళు లాంటివి, నీకు నీ జీవితం నీ భరోసా నాది భరోసా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా వ్యక్తం చేసి ఇద్దరు చాలాసేపు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. ఇంకొక 10 నిమిషాల్లో ఆ వీడియో ఫోటోస్ కూడా బాగానే షేర్ చేస్తాను. అండ్ చాలా ధన్యవాదాలు మీడియా కూడా, ఎందుకంటే గత 25 రోజులుగా నేను ఈ తిరుపతి ఇష్యూ మీద నేను అభ్యర్థికి సహకరించకపోవడంపై కళ్యాణ్ గారు ఆరాధిస్తారు. అన్ని వివరాలు వివరించాను. ఖచ్చితంగా రేపటి నుంచి అభ్యర్థి ప్రచారంలో నేను పాల్గొమ్మన్నారు, ప్రచారంలో పాల్గొంటున్నాను. అభ్యర్థి విజయానికి గిఫ్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాను చెప్పి కూడా హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి అన్ని డేటా ఉంది. తిరుపతిలో ఏం జరుగుతుందో ప్రతి డేటా ఆయన చేతిలో ఉంది. తిరుపతిలో ఎలా ఉంది పార్టీ పరిస్థితి, తిరుపతిలో అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది, ప్రతి ఒక్క మనిషి అప్డేట్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి. ప్రతి విషయం ఆయనే చెప్పాడు, అన్ని మాకునే ఎక్కువ అని బాధ తెలిసింది. కాబట్టి ఒకటి ఆయన చెప్పినట్టు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు హామీ మాకంత ఇచ్చారు. కాబట్టి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి మనుషులుగా ఎప్పటిలాగే కలిసి పెలిసి పనిచేస్తాం. రేపటి నుంచి ఆర్ఎన్ఎస్ శ్రీనివాస గారి ప్రచారంలో నేను పాల్గొంటున్నాను. అదేవిధంగా మా అందరి భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను భరోసా నేనున్నాను అని భుజం తట్టి నన్ను పంపించారు. చాలా ఆనందకరం. 40 నిమిషాల ప్రస్తుతం చర్చ జరిగింది. మీ అందరూ కూడా చాలా ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన.